జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెప్పడం, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో చేరుతుండటం, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు హాట్గా మారుతున్న తరుణంలో జనసేన అని మరింత ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై కొన్ని కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం, 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని రాజకీయ పరిస్థితులు, ఏపీలో ప్రభుత్వ పాలనా తీరుతెన్నులు, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశాలలో చర్చించనున్నారు. ఈ సమావేశాలు హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్ పార్టీ కార్యాలయంలో జరుగుతాయని పార్టీ పేర్కొంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఈ నెల 19వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్కు జనసేన పార్టీ మద్దతు తెలియజేసిన నేపథ్యంలో ఆ రోజు కాకుండా మరో రోజు పార్టీ సమావేశాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందుకే 20వ తేదీన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశామని క్లారిటీ ఇచ్చారు. పార్టీ మరియు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాలపై ఈ సమావేశంలో సవివరంగా జనసేనాని చర్చించనున్నారు. ఈ భేటీతో పార్టీ భవిష్యత్ వ్యూహం ఖరారు కానున్నట్లు కూడా సమాచారం.